ప్రేమించి దీవించి ఆశీర్వదించి మరొక నూతన దినము మనకి ఇచ్చారు దేవునికి వందనాలు మీ అందరికీ కూడా శుభములు మరి కుటుంబాలుగా ఈ విధంగా కూడుకొని దేవుని స్తుతించడానికి దేవుని మహిమపరచడానికి దేవుని గణపరచడానికి ఈ విధంగా మరి దేవుడు కృప చూపిస్తున్నాడు దేవునికి మరొకసారి వందనాలు ఈ పాండమిక్ సిట్యుయేషన్లో మనం ఉంటున్న ఈ దినాల్లో మరి మనము ఈ పేపర్ చదువుతున్నప్పుడు కానీ న్యూస్ ఛానల్స్ వింటున్నప్పుడు కానీ అనేక సార్లు మనకి ఒక భయము ఆందోళన నిరాశ నిస్ప కలుగుతున్న ఈ దినాల్లో మరి వాక్యము ఏం చెప్తున్నది అనే కొన్ని విషయాలు మనము మరి ధ్యానించడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. మూల వాక్యము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనము నుంచి 22 వచనాలు చదవాల్సిందిగా కోరుతా ఉంటాను. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19, 20, 21, 22. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం వల్ల మా పనులు కప్పండి. నా వందనాలు, మీరు ఇచ్చిన చక్కటి అవకాశం బట్టి వందనాలు, చక్కటి సమయం బట్టి వందనాలు. వాక్యము మీద ఉంటున్నది, మేము మాట్లాడే దాసు మీరు వాడించున్నాను. మీరు నాతో మాతో నేరుగా సూటిగా మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మీ మాటలో ఎంతో బలం ఉంటున్నది, మీ మాటలో ఎంతో శక్తి ఉంటున్నది. బలం కలిగిన మాట, శక్తి కలిగిన మాట మీరు మా పట్ల విడుదల చేయవలసిందిగా, తద్వారా మా జీవితానికి కావలసిన మెరుగులు దిద్దుకోవడానికి కృప చూపవలసిందిగా, మహిమ గణిత ప్రభావం మీకు ఆపాదిస్తుంది. యేసు నామము నడుచున్నాము తండ్రి, ఆమెన్. చాలా కాల క్రితం ఒక స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఒక సర్వే తీశారు. ఆ సర్వే ఏంటంటే, యావరేజ్ పర్సన్ యాంగ్జైటీ దేని మీద ఎక్కువ ఫోకస్ అవుతుంటుందని. యావరేజ్ మ్యాన్ అంటే సరాసరి ఒక మనిషి యాంగ్జైటీ దేని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు, దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాడని ఒక సర్వే తీశారు. దాంట్లో 40% థింగ్స్ దట్ విల్ నాట్ హ్యాపెన్, అంటే యావరేజ్ పర్సన్ అనుకునే ఆ విషయాలు దేని మీద అయితే ఫోకస్ చేస్తుంటాడో 40% పనులు అసలు అవి జరగవంట. 30% పనులు థింగ్స్ అబౌట్ ది ప్యాస్ట్ దట్ కుడ్ నాట్ బి చేంజ్డ్. 30% ఆలోచన ఎట్లా ఉంటుందంటే, గడిచిన విషయాలు, గడిచిన ప్యాస్ట్ ఈవెంట్స్, వాటిని మనం మార్చలేము, వాటి మీద ఫోకస్ ఉంటుందట. 12% థింగ్స్ అబౌట్ క్రిటిసిజం బై అదర్స్, మోస్ట్లీ అంట్రూ. 12% ఏంటంటే ఇతరులు మనల్ని క్రిటిసైజ్ చేసే విషయాలు, చాలా వరకు అవన్నీ తప్పులే అనమాట. 12% దాని మీద ఫోకస్ ఉంటుందట. 10% మన యొక్క ఆరోగ్యము మీద ఎక్కువగా మనము గురి పెడతా ఉంటాం, దాన్ని వదలని ఇంకా స్ట్రెస్ ఎక్కువవుతుందంట. ఎప్పుడైతే మనం ఎక్కువ మన ఆరోగ్యం ఎట్లా ఉంటుందో అని మన ఆలోచనలో ఉంటామో ఇంకా స్ట్రెస్ ఎక్కువవుతుందంట. ఒక 10% ఫోకస్. 8% అబౌట్ రియల్ ప్రాబ్లమ్స్ దట్ విల్ బీ ఫేస్డ్. ఒక 8% ప్రాబ్లమ్సే మనం ఫేస్ చేసేట్టు ఉంటాయట మన జీవితంలో, అంటే సరాసరి మానవునికి ఉన్న ఫోకస్. ది పాయింట్ ఇక్కడ ఏంటంటే, నేను చెప్పేది 92% ఆఫ్ యువర్ ఎనర్జీ ఫోకసింగ్ అండ్ అడ్రస్ 8%, దాట్ ఈస్ ఎ రియల్ ప్రాబ్లం. అంటే ఒకవేళ మనము ఈ 92% ఈ 8% మైనస్ చేస్తే 100%, ఈ 8% కొరకు మనం వీటిని దృష్టి కనుక, వీటిని ఫోకస్ చేస్తే కనుక వీ విల్ బీ సక్సెస్ఫుల్, వీ విల్ బీ హెల్దియర్, వీ విల్ బీ హ్యాపియర్ అనేది ఒక సర్వే వాళ్ళు తేల్చి చెప్పారు. అంటే చాలాసార్లు మనకి ఎట్లా జరుగుతుంది, ఫ్యూచర్ ఎట్లా, పాస్ట్ ఎట్లా ఉన్నది, ప్రజెంట్ ఎట్లా ఉన్నది అన్నప్పుడు ఒక సర్వే వాళ్ళకి చెప్పారు. సరే, అది స్టూడెంట్స్ కాదు, ఇది స్టూడెంట్స్ వర్తించదు ఇది. ఎందుకంటే స్టూడెంట్స్ ఆంబిషియస్ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఒక ఆయన చెప్పాడు, ఒక సైంటిస్ట్, పిల్లలందరూ కూడా సైంటిస్టులు అవుతారంట. అంటే వాళ్ళకున్న
ఆ జ్ఞానము ఆ పరిజ్ఞానము వాళ్ళకున్న ఆలోచన ధోరణి నిజానికి అది ఇంప్లిమెంట్ అయితే గనుక అందరూ కూడా సైంటిస్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నది అని ఒక ఆయన చెప్పాడు సరే ఏది ఏమన్నప్పటికీ కూడా యావరేజ్ మ్యాన్ ఈ విధంగా ఉంటాడు అనేది భావన సో మై టాపిక్ టుడే ఈజ్ హౌ టు ఓవర్కమ్ ఫ్రస్ట్రేషన్ అంటే నిరాశ నిస్పృహలను ఎట్లా మనం జయించాలి ఎట్లా మనం అధిగమించాలి ఎట్లా మనం సక్సెస్ఫుల్గా ఉండాలి ఎట్లా మనం హెల్దియర్గా హ్యాపీయర్గా ఉండాలి అనేది బైబిల్ ఏం చెప్తున్నది కొన్ని మాటలు మనము గమనించినట్లయితే ఈ యాకోబు రాసిన పత్రికలో ఆయన చక్కగా అక్కడ చెప్తా ఉంటున్నాడు ఒకసారి చదవమ్మా ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడిన వాక్యాన్ని మీ ఆత్మను రక్షించుటకు వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి సో దట్స్ వాట్ వి ఆర్ సపోజ్ టు ఫోకస్ ఆన్ అవర్ లైఫ్ షుడ్ బి ఫోకస్ ఆన్ mainly on these things whatever planted in us whatever the word we gone through or whatever the word we heard already we need to understand what it is and how it is and what are the important ingredients that supposed to be followed by hearing this word kavati manalo natabadina vakyane manam ekkuva viluva ivvali ekkuva impact chupinchali ekkuva focus cheyali ee dinallo chaala mandi డబ్బు ఉన్న వాళ్ళు చనిపోతున్నారు డబ్బు లేని వాళ్ళు చనిపోతున్నారు బెంగళూరులో ఐటీ హైదరాబాద్ అండ్ మెనీ ప్లేసెస్ ఈ కరోనా భయం ద్వారా కూడా కొంతమంది ఆ కరోనా కన్నా డేంజర్ ఏంటంటే యాంగ్జైటీ అంటే కరోనా ద్వారా ఇంకేమవుతుందో అనే ఆ భయం ద్వారా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు 5 అంతస్తుల నుంచి కిందికి దునికి చనిపోయేవారు ఎంతోమంది హాస్పిటల్ నుంచి చాలా మనం గమనిస్తుంటున్నాం ఎక్కడ ఏ వార్త విన్నా కూడా ఏదో రకమైన నిరాశ నిస్పృహ మనకు మరి లోనవుతున్న ఈ దినాల్లో వాక్యం చెప్పే మాట ఏంటంటే వాట్ ఎవర్ ప్లాంటెడ్ ఇన్ అస్ మన దేవుని వాక్యము మరి మాట్లాడడానికి నిదానించాలి మరి వినుటకు వేగిరపడాలి మనం చాలాసార్లు ఆన్సర్ చెప్పేటప్పుడు అవతల వ్యక్తి ఏం ప్రశ్న అడుగుతున్నాడని జవాబు చెప్పం కానీ మనకున్న జవాబు మాత్రం తప్పకుండా అవతల వాళ్ళకి వినిపిస్తూ ఉంటాం దట్స్ వాట్ అక్కడ మనకు ఒక స్టెప్ అహెడ్ వేసి తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో మనం మాట్లాడడానికి బైబిల్లో చాలా చక్కగా మరి చెప్పబడుతున్న అంశం మరి మనకున్న ఈ జీవితంలో ఈ స్పాన్ ఆఫ్ లైఫ్ ఒక స్వీడిష్ సామెత ఉన్నది ఏంటంటే టూ ఎర్లీ వీ బికమ్ ఓల్డ్ అండ్ టూ లేట్ వీ బికమ్ షార్ట్ ఐ రిపీట్ టూ ఎర్లీ వీ బికమ్ ఓల్డ్ టూ లేట్ వీ బికమ్ షార్ట్ అంటే మనం షార్ప్గా ఉండడానికి చాలా టైం పడుతుంది తొందరగా మనము కాలం గతించిపోతుంటుంది కాబట్టి మరి బైబిల్లో చెప్పేవాడిన మాట ఏంటంటే మరి దేవుని వాక్యం తట్టు మనం చూడాలి సో మనకున్న టెంపర్మెంట్ మార్నింగ్ టు ఈవినింగ్ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునేసరికి బెడ్ టైం సో హౌ వీఆర్ డీలింగ్ విత్ పీపుల్ వాట్ హౌ వీఆర్ రియాక్టింగ్ విత్ పీపుల్ ఆర్ హౌ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ అవర్ సెల్ఫ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ అంటే మనము ఒకనే చెప్పాడు సామెత కదా థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్ అంటే 2 సార్లు ఆలోచించాలి ఒక్కసారి మాట్లాడడానికి అంటే మాట్లాడిన మాట వేసిన బాణము విసిరివేసిన రాయి గడిచిన కాలము తిరిగి రాదు దట్ విల్ నాట్ గెట్ ఇట్ బ్యాక్ సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ సర్టన్ థింగ్స్ సో మన టెంపర్మెంట్ మనకున్న అవగాహన మనకున్న అండర్స్టాండింగ్ దాట్స్ వెరీ ఇంపార్టెంట్ సో కొన్నిసార్లు కొన్ని చెప్పేటివి ఉంటాయి కొన్ని చెప్పడి కూడా ఉంటాయి బాగున్నారా అని ఇవన్నీ అడితే బాగున్నాను అంటే బట్ ఒకవేళ కొంచెం ఇంకా డీటెయిల్గా డీప్గా మనం అడిగి తెలుసుకుంటే చాలా కష్టమే వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళకున్న డిఫికల్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు ఎవరైనా కూడా అంటే బయటికి చాలాసార్లు మనము వీ సీమ్స్ టు బి హ్యాపీ బట్ ఇన్సైడ్ వీ నో హూ యూఆర్ దట్స్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు పిల్లలకి నిన్న సింఫోనీ చెప్తే ఒక మాట అనేది పిల్లలు చాలా దే ఆర్ గోయింగ్ త్రూ స్ట్రెస్ ఈ టీవీ చూసి లేకపోతే ఈ పాఠాలు విని ఆన్లైన్ పాఠాలు విని వాళ్ళకి గ్రోత్ రాక వాళ్ళకి ఆట ఆడడానికి సమయం దొరకక ఫెలోషిప్ లేక ఇంకొక 3 నెలలు ఇట్నే కాలం గడిపితే కనుక వాళ్ళని మనము వి కెనాట్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్ యాక్చువల్లీ ఎందుకంటే వాళ్ళకున్న మనోవికాసము వాళ్ళకున్న ఆ పరిణితి కన్ఫైన్ అయిపోతున్నాయి అట్లనే
different age groups definitely ga ee pandemic situation lo andariki kuda oka rakamaina what you can call hampering suffering tappakunda unnai manakunna dainandina jeevithamlo manam cheyaleni paristhithulu enno unnai edi emanepudiki kuda devuni vakyam dwara manamu mari pudukolpa avadavalsintune devuni vakyam dwara manamu మరి ఉత్తేజ పడవలసి ఉంటుంది. దేని వాక్యం ద్వారానే మన భావి జీవితానికి కావలసిన ఫ్యూయల్ అది వాక్యం ద్వారానే మనం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మత్తయి సువార్త 12:36లో ఒక మాట ఉన్నది, వి నీడ్ టు గివ్ ఎన్ అకౌంట్ ఫర్ దిస్ లైఫ్. మత్తయి సువార్త 12:36 నేను మీతో చెప్పునది ఏమనగా మనుషుల పాలకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 14:12లో కూడా అదే మాట ఉన్నది. అపోస్తలైన పౌలు రోమీలకు కూడా రాస్తూ తిరిగి అదే మాట, వి నీడ్ టు గివ్ ఎన్ అకౌంట్ టు గాడ్. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క మనకు అప్పజెప్పబడిన ఈ జీవితం, మనకు అప్పజెప్పబడిన ఈ టాస్క్, యేసు ప్రభు వారు ఎట్లయితే మరి టాస్క్ అంతగా కాన్ఫిడెంట్గా చేసి చూపించారో, ఈ డిమాన్స్ట్రేటెడ్ వాట్ ఎవర్ ది టాస్క్ దట్ హ్యాండెడ్ ఓవర్ టు హిమ్ దట్స్ గివెన్ టు హిమ్ అని చెప్పాడు సిల్వలో. ఆరో మాట, ఇట్ ఈస్ ఫినిష్డ్. ది టాస్క్ దట్ హాస్ బీన్ ఎంటస్టెడ్ టు జీసస్ క్రైస్ట్ బై ఆల్ మైటీ గాడ్ వాజ్ సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్. కాబట్టి మన జీవితంలో కూడా టాస్క్ మనకున్నది, ప్రతి వారికి టాస్క్ ఉన్నది. టాస్క్ లేకుండా ఎవరు లేరు. సో టాస్క్ మనము తప్పకుండా దాన్ని పాజిటివ్గా తీసుకొని మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే పిల్లలైతే చదువు, పెద్దవాళ్ళైతే ఉద్యోగము, ఇంకా వాళ్ళైతే సక్సెస్ఫుల్ లైఫ్, వాళ్ళైతే ఫ్రూట్ఫుల్ లైఫ్, ఇంకా దేవునికి ఇష్టమైన జీవితము. సో దిస్ ఈజ్ వాట్ స్టెప్ బై స్టెప్ వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు హిజ్ ఇమేజ్. ఆయన సారీపతులకి రావడానికి దెర్ ఆర్ మెనీ స్టెప్స్. ఆ స్టెప్స్లో మనకు ముందుకు వెళ్ళేటప్పుడు అనేక విషయాలు మనకు అడ్డుగా వస్తూ ఉంటాయి, అయినప్పటికి కూడా వాటిని అధిగమించాలి అనేది అందులోని మాట. దాంట్లో మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే, వీ నీడ్ టు లవ్ వన్ అనదర్ అండ్ సో దట్ పీపుల్ కమ్ టు నో హూ క్రైస్ట్ ఈస్. మనం ఎవరము అనేది మనం ఇతరులను ప్రేమించడం ద్వారానే ఇతరులు తెలుసుకుంటారు. యోహాను సువార్త 13:35లో ఆ మాట ఉన్నది. యోహాను సువార్త 13:35, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనేను. ఇంకో వేరే రెఫరెన్స్ నుండి మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు మిక్కుటంగా ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మనకు రెండు ప్రథమ ఆజ్ఞలు, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉంటే వాటికి కాంపెన్సేట్ చేస్తూ 2 ఆజ్ఞలే కొత్త నిబంధనలు కనబడుతుంటాయి మనకి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో ఎట్లయితే నీ దేవుని ఆరాధించాలనేది మొదటిది ఆజ్ఞ అయితే, రెండవ ఆజ్ఞ నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలనేది. సీ మొదటి ఆజ్ఞ నీకు నీ దేవునికి ఉన్న సంబంధం, కానీ రెండవ ఆజ్ఞ చేయడం ద్వారా మొదట ఆజ్ఞ నువ్వు చేస్తున్నావా లేదా అనేది ప్రజలకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రెండు ఆజ్ఞలు కూడా చాలా ప్రాముఖ్యంగా మనకు కనబడుతుంటాయి. సో మన యాటిట్యూడ్, మన అప్రోచ్, చాలాసార్లు మన ప్లానింగ్, మన బడ్జెటింగ్, నేను పాస్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా అదే చెప్పాను. వీ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ స్ట్రాటజీ, వీ డిపెండ్ ఆన్ అవర్ టాలెంట్స్, వీ డిపెండ్ ఆన్ అవర్ ఇంటెలిజెన్స్, బట్ దాట్స్ నాట్ గుడ్. మనం దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా దేవుని మీద ఆధారపడే నేర్చుకోవడం ద్వారా మనకి ఏ విషయాలలో కూడా మనము భయం పడడానికి కానీ దిగులు చెందడానికి కానీ వీలు లేదు. సామెతలు 3:5-6లో చక్కటి మాట ఉన్నది. సామెతలు 3:5-6, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. ఓకే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు. సో వెన్ యు డూ దీస్ థింగ్స్ వి విల్ నాట్ బి లాకింగ్ ఎనీథింగ్. మనకి ఏది కూడా కొదవగా ఉండదు ఎప్పుడైతే ఆయన మీద మనం ఆధారపడి ఉంటామో, ఎప్పుడైతే ఆయన మీద మనం ఆనుకుంటామో. ఎవరి మనసు ఆయన మీద ఆనుకున్నో వాణి పూర్ణ శాంతి గలవాణిగా చేస్తానని దేవుని వాక్యంలో.
కాబట్టి మనము మరి ఆయన మీద ఆధారపడి ఉండవలసిన అవసరం ఏ పరిస్థితిలో ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఆయన మీద ఆధారపడము నేర్చుకోవాలి మన ప్రవర్తన అంతట్లో మన ప్రవర్తన అంటే ఇట్ ఇస్ లైక్ నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే ఆర్ ఫిజికల్ లైఫ్ ఆర్ సోషల్ లైఫ్ ఆర్ స్పిరిచువల్ లైఫ్ ఆర్ ఫ్యామిలీ లైఫ్ ఆర్ ఫైనాన్షియల్ లైఫ్ అన్ని జీవితాలను కూడా మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి మా డాడ్ ఒక మాట ఎప్పుడు నాకు చెప్పేవాడు అరే మన ఇంటికి ఎవడు కూడా ఒక రూపాయి బాకున్నాడు రావద్దురా అని చెప్పేది నాకు అది ఇప్పటికి కూడా దట్స్ లింగరింగ్ ఇన్ మై ఇయర్స్ నోబడీ షుడ్ కమ్ అండ్ నాక్ యువర్ డోర్ దట్ యూ ఓ మీ 1 రూపీ ఒక్క రూపాయి కూడా నాకు బాకీ ఉన్నావు నేను నువ్వు నాకు చెల్లించాలని దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అవర్ టెంపర్మెంట్ అవర్ అప్రోచ్ అవర్ యాటిట్యూడ్ అండ్ మన ప్రవర్తన ఒక దగ్గరనే కన్ఫైన్ కాల గుడి ఓట్లనే అయిపోలే మన ప్రవర్తన వాక్యం చెప్పుట్లనే అయిపోలే ఇతరులకు మాదిరిగా ఉండడంలోనే అయిపోలే దిస్ ఆర్ ఆల్ టు బి బ్యాలెన్స్డ్ ఫిజికల్ ఫైనాన్షియల్ సోషల్ స్పిరిచువల్ అండ్ ఫ్యామిలీ దిస్ ఆర్ ఆల్ టు బి బ్యాలెన్స్డ్ సో మన యాటిట్యూడ్ మన మాట 30% ఉంటే మన లైఫ్ స్టైల్ 70% ఉంటుంది అది అది చెప్పే మాట మనం మనం మాట్లాడి చాలాసార్లు గట్టిగా మాట్లాడి అవతల వ్యక్తిని ఏదో అదరగొట్టి బెదరగొట్టి ఏదో చేయాలనుకుంటాం కానీ దాట్ నెవర్ హ్యాపెన్స్ వీ అవర్ లైఫ్ స్టైల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ వాట్ వీ స్పీక్ కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్హ్యాపీ బట్ సీమ్స్ టు బి హ్యాపీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీ విల్ బి అన్హ్యాపీ చాలాసార్లు మనము సంతోషంగా ఉండము కానీ సంతోషంగా ఉన్నట్టే నటిస్తూ ఉంటాం బట్ దట్ విల్ నాట్ గివ్ రిజల్ట్స్ వీ నీడ్ టు కమ్ అవుట్ ఇన్ అ ట్రూ మ్యానర్ అంటే సరి అయిన విధంగా మన మాట మరి తూచా తప్పకుండా లేకపోతే మన మాట అవునంటే అవును కాదంటే కాదు అనే విధంగా ఉండవలసిన దట్ వాక్ ది టాక్ ది వాక్ అంటాం మనం వాక్ ది టాక్ ది వాక్ సో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి మనకు కనబడుతుంటాయి మన ఆఫీసర్స్ మన దగ్గర మన కొలీగ్స్ దగ్గర మన పాస్టర్స్ దగ్గర లేకపోతే మనకున్న బిలీవర్స్ దగ్గర డిఫరెన్సెస్ డెఫినెట్గా కనబడుతూ ఉంటాయి సో వాటిని మనం అధిగమించాలి ఎట్లా అంటే వీ నీడ్ టు కమ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం దగ్గరికే మనం రావాలి దేవుని వాక్యం దగ్గరికి వస్తే ఆయన దగ్గరికి నీవు వస్తే నీ దగ్గరికి ఆయన వస్తారు కాబట్టి సెకండ్ పాయింట్ అండర్స్టాండ్ ది టెంపర్మెంట్ మన యొక్క ఈ టెంపర్మెంట్ మనము తప్పకుండా అర్థం చేసుకోవాలి ఈ దినాల్లో మరి మనము ఇతరులను మనము క్షమించాలి ఇతరులను మనము దేవుని యొద్దకు నడిపించాలి మరి పేదవాళ్ళని మనం ప్రేమించాలి మరి మనకున్న శక్తి సామర్థ్యాలన్నీ కూడా మనకే కాదు ఒక మాట నేను ఇంతకుముందు చెప్పినట్టు గుర్తున్నది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను వెన్ గాడ్ రేజెస్ ది స్టాండర్డ్స్ ఆఫ్ యూ అండ్ మీ ఫినాన్షియలీ వీ నీడ్ టు రేజ్ స్టాండర్డ్స్ గివింగ్ అదర్స్ అంటే దేవుడు మన స్థాయిని పెంచినప్పుడు మనం కూడా ఇతరులకు ఇచ్చే స్థాయిని పెంచాలి అనేది అంటే చాలాసార్లు మనం ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు ఎంత ఇస్తుంటామో తక్కువ డబ్బు ఉన్నప్పుడు ఎంత అయితే ఇచ్చామో ఎక్కువ డబ్బు మనము సంపాదించినప్పుడు కూడా దాదాపు అదే లెవెల్లో ఇస్తూ ఉంటాం అట్లా కాకుండా వీ నీడ్ టు రేజ్ ది స్టాండర్డ్స్ అండ్ ఆ లెవెల్లో మనము రావాలి అనేది సో ఫ్యామిలీలో చర్చిలో సొసైటీలో కమ్యూనిటీలో దెర్ ఆర్ డిఫరెంట్ కెపాసిటీస్ రెస్పాన్సిబిలిటీస్ మనకున్నాయి తప్పకుండా వాటిని అన్నిటిని కూడా మనం దేవుని కొరకు తప్పకుండా రైట్ విధంగా రైట్ డైరెక్షన్లో చేయవలసిన అవసరత ఉన్నది అనే మాట అట్లనే మనము వీ నీడ్ టు అండర్స్టాండ్ అదర్స్ ఎంపతి అంటే వారికి ఉన్న అవసరతలు అక్కర్లు మనం తప్పకుండా అందులో పాలి భాగస్థులుగా ఉండాలి అనే మాట యేసుప్రభు వారు కూడా ఆయన ఎంతో మరి ఈ లోకానికి ఆయన విడిచిపెట్టని కూడా భాగ్యాన్ని విడిచిపెట్టుకొని మన కొరకు వచ్చారు సాల్వేషన్ ఫ్రీగా ఇచ్చారు బట్ ఫాలోయింగ్ క్రైస్ట్ ఈజ్ కాస్ట్లీ ఐ రిపీట్ సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ ఫాలోయింగ్ క్రైస్ట్ ఈజ్ కాస్ట్లీ అర్థమైంది కదా రక్షణ అనేది ఉచితమే కానీ యేసుప్రభువును వెంబడించము చాలా ప్రాముఖ్యమైన అంశము అది చాలా విలువగలదు వెల చెల్లించలేదు కాబట్టి దాన్ని మనము మరి యేసుప్రభువును మనము ముందు పెట్టుకొని మనము వెళ్ళవలసిన అవసరత ఉన్నది యేసుప్రభు వారి యొక్క సాదృశ్యం యేసుప్రభు వారి యొక్క తగ్గింపు స్వభావం మరి ఆ మనస్సు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 ఉంటుంది ఎప్పటికీ నేను చెప్పే మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి సో ఈ సిట్యువేషన్లో మనము ఈ మనసు మనం తప్పకుండా
కలిగి ఉండాలి మరి వాక్యం చెప్పే మాట ఏంటంటే స్లో టు రెస్పాండ్ అండ్ క్విక్ టు లిసన్ మరి వినుటకు వేగిరపడాలి అండ్ మాట్లాడడానికి నిదానించాలి అండ్ టేక్ టైమ్ తప్పకుండా సమయం తీసుకోవాలి మనం చాలా సార్లు మనం సమయం లేదు అంటుంటాం కదా బట్ వీ నీడ్ టు టేక్ టైమ్ టు హెల్ప్ పీపుల్ టు ప్రొక్లెయిమ్ గాస్పెల్ టు బ్లెస్ అదర్స్ గాడ్ బ్లెస్డ్ అస్ టు బ్లెస్ అదర్స్ దేవుడు మనల్ని ఎందుకు దీవించాడంటే ఇతరులను మనము దీవించడానికి అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు మాక్స్వెల్ చెప్పిన మాట ఏంటంటే జాన్ సి మాక్స్వెల్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ చక్కటి మాట చెప్పాడు లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇఫ్ యు స్టాప్ లెర్నింగ్ అండ్ స్టాప్ లీడింగ్ అని చెప్పాడు లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ నేర్చుకోవడం ఆపితే నువ్వు నాయకత్వం కూడా ఆపేసేయి అని ఆయన చెప్పిన మాట మూడవ మాట లివ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము ప్రకారంగా మనం నడవాలి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12లో ఆ మాట చెప్పండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు ఊరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది కాబట్టి మనం మాట చెప్పడానికి ముందే దేవుని తెలుస్తది మనల్ని ఆ వాక్యము ద్వారా మనము తప్పకుండా దేవుని వాక్యము తట్టు మనము తిరిగి వాక్యాన్ని మనం ముందు పెట్టుకొని నడవలసిన అవసరం ఉన్నది అనే మాట ఒకవేళ మనము ఇంటెలిజెంట్ ఉంటే విల్ బి ప్రైజ్డ్ అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడు పౌలు చెప్తాడు దినములు చెడ్డవు కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటు అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల మొదటి తిమోతి 4:15లో కూడా ఆ మాట ఉన్నది మొదటి తిమోతి 4:15లో అపొస్తలుడైన పౌలు తిరిగి తిమోతికి చెప్తా ఉంటాడు ఆ మాట మొదటి తిమోతి 4:15 నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అందే సాధకం చేసుకును నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము నీవి లావు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందు సో కాబట్టి మనము మన ప్రోగ్రెస్ దేవునికి కనబడాలి చిన్నపిల్లలు స్కూల్ పోతే ఎట్లయితే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎట్లయితే గార్డియన్ పేరెంట్స్ సైన్ చేయడానికి మనకు నెల ప్రోగ్రెస్ ఉంటుందో మన జీవిత క్రమంలో కూడా స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్ గాడ్ వాంట్స్ టు సీ అవర్ ప్రోగ్రెస్ ఆ ప్రోగ్రెషన్లో మనం వెళ్ళాలి మనం అభివృద్ధి పదంలో నడవాలి దేవుడు కూడా ఎవరికి కూడా ఆయన అపకారి కాదు ఆయన ఉపకారి అందరికి గాడ్ ఈజ్ నో మ్యాన్స్ డెటార్ ఇంగ్లీష్లో ఆయన ఎవరికి కూడా అపకారి కాదు ఆయన అందరికి కూడా ఉపకారం చేసేవాడు ఆయన అందరినీ కూడా ప్రేమించే దేవుడు ఆయన అందరికీ కూడా కావలసిన ఈవులు అనుగ్రహించే దేవుడు కాబట్టి మనము చేయవలసిన పనులు తప్పకుండా మనం చేయాలి మనము తీసుకునివలసిన నిర్ణయాలు తప్పకుండా మనం తీసుకోవాలి మనం దేవుని యొద్ధ ఏ విధంగా జీవించాలి ఇతరుల పట్ల ఎట్లా ఉండాలి తప్పకుండా ఆ విషయాలలో మనం ఇంకా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే మన యొక్క జీవితము మనది కాదు ఈ పెయిడ్ ప్రైస్ ఫర్ అస్ వీఆర్ నో మోర్ బిలాంగ్స్ టు అస్ బట్ వీ బిలాంగ్స్ టు గాడ్ దేవునికి మనము చెందవలసిన వారం దేవుని యొక్క ఆ రక్తం ద్వారా నీవు నేను కొన్నపడ్డ వారము అనేది ఆయన చెప్పడానికి ఇష్టపడుతున్నాను కాబట్టి హీ పేడ్ ప్రైస్ ఫర్ అస్ ఆయన మనల్ని బంధ విముక్తులను దాస్యం నుండి మనల్ని స్వతంత్రులుగా చేశాడని గలతీ పత్రికలో ఉన్నది కాబట్టి మనము మరి దేవునికి ఇష్టమైన ప్రియబిడ్డలుగా ఉండాలి దేవుడు చెప్పే మాట ఏంటంటే గాడ్ డిడ్ నాట్ ప్రామిస్ స్మూత్ సెయిలింగ్ బట్ సేఫ్ ల్యాండింగ్ ఈ జీవితంలో క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ ఇట్స్ ఎ బెడ్ ఆఫ్ థార్న్స్ క్రైస్తవ జీవితము ఏదో పూల పాన్పు అది కాదు కానీ అది ప్రతిదినము ఒక ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ స్టెప్ ఫర్ అస్ ఎ న్యూ లైఫ్ ఫర్ అస్ కాబట్టి దేవుని చిత్తానికి మనం లోబడి ఉండి మరి ఆ సేఫ్ ల్యాండింగ్ కొరకే మనం ఎదురు చూడాలి బట్ గాడ్ డిడ్ నాట్ ప్రామిస్ ఆయన ఎప్పుడు కూడా నా దగ్గరకు వస్తే నీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పలే కానీ ఆ నా దగ్గరకు వస్తే నీకు రక్షణ ఇస్తా నా దగ్గరకు వస్తే నీకు మరి ఐ గివ్ యూ మ్యాన్షన్స్ ఫర్ యూ అని అని చెప్పాడు ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ మ్యాన్షన్స్ ఫర్ అస్ అని చెప్పాడు యువన్ సువార్తలో 14లో అని చెప్పాడు నేను
నేను మీ కొరకు స్థలము సిద్ధపరచవెలుచున్నాను. దట్స్ వాట్ ఎ క్రిస్టియన్ బ్లెస్డ్ అస్యూరెన్స్ ఫర్ us, ఎ క్రిస్టియన్ బ్లెస్డ్ హోప్ ఫర్ us. సో వి నీడ్ నాట్ వరీ ఫర్ ఎనీథింగ్. దేని కొరకు కూడా మనము దిగులు పడడానికి లేదు. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఈ జీవితానికి వాక్యానికి సరిపడా మెయింటైన్ చేయనైన ఆ సిద్ధాంతాలను వాక్యాన్ని లేకపోతే నీకున్న జీవితంలో నీకు ఒడిదొడుకులను వాక్యం ద్వారా దాన్ని సమన్వయపరచుకో అని చెప్తా ఉంటున్నాడు. మొదటిది తిమోతి 4:16 ఆ మాట ఉన్నది. మొదటి తిమోతి 4:16 చదవమా. నిన్ను గూర్చు నీ బోధన గూర్చు జాగ్రత్త కలిగి ఉండుము. జాగ్రత్త కలిగి ఉండుము. నీలో నిలకడగా ఉండుము. నిలకడగా ఉండుము. నీ లాగు చేసి నిన్ను నీ బోధ వినువారిని రక్షించుకొందుము. సో యు నీడ్ టు ఇంగ్లీష్ లో చక్కగా ఉన్నది. మెయింటైన్ ఎ బ్యాలెన్స్ ఎ పేస్ బిట్వీన్ డాక్టర్ అండ్ లైఫ్. ఈ వాక్యానికి మన జీవితానికి అన్వయపరచుకుంటూ అన్వయం చేసుకుంటూ సమన్వయపరచుకుంటూ ముందుకు వెళ్ళడం. దట్స్ నాట్ ఈజీ యాక్చువల్లీ. దట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. But we need to try for it. We need to strive for it. We need to press on towards reaching our goal. Paulu bhaktudu Philippiyalaku rastu 3:14 ade untadu. Nenu guriyoddake parigetuchunnanu ani cheptu untadu. Ante parigettadam gaadu akkada. English lo sakka undadi. Press on towards goal. Ante parigettadaniki manam saripada exercise cheyali. Saripada vyayamam cheyali. సరిపడా దేవునితో సరిపడా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. దేవునితో మనము మమేకమై ఉండాలి. దేవునికి అంటకట్టబడి ఉండాలి. దేవుని చిత్తానికి లోబడి ఉండాలి. కాబట్టి మరి మన జీవితంలో మరి ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఈ విషయాలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:6 ఇంకొక మాట చెప్పి ఇంకో 2-3 పాయింట్స్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:6 మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. సో వి నాట్ వరీ. ది వన్ హూ స్టార్టెడ్ గుడ్ థింగ్స్ ఇన్ us విల్ సీ దట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ క్లోజ్డ్. ఇట్స్ డెఫినెట్లీ సీ దట్ ఇట్ ఈస్ ఎండెడ్. తప్పకుండా ఆయన గురి యొద్దకు మనం తీసుకువెళ్ళే దేవుడు, అద్దరికి చేర్చే దేవుడు. కాబట్టి మన ముందున్న ఈ పందరంగంలో ఓపికతో పరిగెత్తి విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మనం ముందున్న పందరంగంలో మనం పరిగెత్తి బహుమానం పొందాలనేది మరి దాంట్లో ఉన్న ఒక మాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 ఉన్న మాట, గాడ్ హ్యాస్ సొల్యూషన్స్ టు ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. ఇంతకుముందు ఒకసారి నేను చెప్పాను ఆ మాట. మొదటి కొరింథీయులు 10:13, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగజేయును. సో గాడ్ హస్ సొల్యూషన్స్. డెఫినెట్లీ హస్ సొల్యూషన్స్ ఫర్ us. గాడ్ ఈస్ బిగ్గర్ దెన్ అవర్ ప్రాబ్లమ్స్. సో కానీ ఈ విధంగా చెప్పాడు, లుక్ బ్యాక్, థ్యాంక్ గాడ్. Look forward, trust God. Look around, serve God. Look within, worship God. I repeat. Look back, thank God what he has done for us. Look forward, trust God, because you cannot, you will not be knowing what tomorrow will be, how it will be, how it look like. You doesn't know. Trust God. Trust and obey. To be happy in Jesus, but to trust and obey. దేవుని వాక్యాన్ని మనం ముందు పెట్టుకొని దేవుని వాక్యానికి మన విధులుగా ఉంటే మరి ఆయన తప్పకుండా మనకు విజయము, మనకు సక్సెస్ అనుగ్రహించే దేవుడు. అంత మాత్రమే కాదు, మన ఏలికలుగా చేసే దేవుడు. మనం రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము, మరి మొదటి పేతుల్లో ఉన్నది ఆ మాట. నేను ఇంకా ఎక్కువ చెప్పాను కానీ చాలా మరి దేవుని వాక్యం ద్వారా మనము బలపరచబడడానికి, దేవుని వాక్యం ద్వారా మనం శక్తిని పొందడానికి వీలున్నది. దేవుని వాక్యం ద్వారా మనం ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళడానికి కావలసిన ఏర్పాటు, తోడ్పాటు దేవుడు అనుగ్రహిస్తాడు అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. గాడ్ ఈజ్ బిగ్గర్ దెన్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ హీ హాజ్ ఎ రిలీఫ్ ఫర్ ఎవ్రీ పెయిన్ అండ్ హీ హాజ్ ఎ లైట్ ఫర్ ఎవ్రీ షాడో అండ్ హీ హాజ్ ఎ ప్లాన్ ఫర్ ఎవ్రీ టుమారో. కాబట్టి మనం దేనికి కూడా మరి భయపడడానికి వీల్లేదు. స్టాప్ నెగటివ్ థింకింగ్.
నెగటివ్ థింకింగ్ అంతా మర్చిపోయి ప్రామిసెస్ను మనం హత్తుకోవాలి, ప్రామిసెస్ను మనము స్వతంత్రించుకోవాలి. అండ్ నో గాడ్ హీ యూజెస్ డిఫికల్ట్ టైమ్స్ టు నో యూ బెటర్. ఈ డిఫికల్ట్ టైం ఎందుకు మనకు అనుగ్రహించబడ్డదంటే ఆయన ఇంకెక్కువగా తెలుసుకోవడానికి, ఆయనను ఇంకెక్కువ హత్తుకోవడానికి, ఆయనలో ఇంకెక్కువగా ఏ ఏ సుగుణాలు మనలో లేవో ఆ సుగుణాలు నేర్చుకోవడానికి, ఆయన యొక్క ఐశ్వర్యము మనం పొందుకోవడానికే ఈ డిఫికల్ట్ టైమ్స్ ఆయన మనకు అనుగ్రహించాడు అనేది మనము మరి గుర్తుంచుకోవాలి. అండ్ బీ సంబడీ టు కంటిన్యూ టు హెల్ప్ అదర్స్. మనం ఇతరులకు సహాయం చేయడానికి ఇంకా ముందుకు వెళ్ళాలి. హ్యావ్ ఫెయిత్ ఇన్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ వి ఆల్ బీ బ్లెస్డ్. మనం తప్పకుండా అందరం కూడా ఆశీర్వదించబడడానికి వీలున్నది, ముందు వెళ్ళడానికి వీలున్నది, జయ జీవితము సాగించడానికి వీలున్నది. ఎప్పుడైతే ఆయన తట్టు మనం చూస్తామో, ఆయన దృష్టి మనలో ఉంటుందో, ఫోకస్ ఆయన మీద పెడతామో, మనం దేనికి కూడా భయపడడానికి వీల్లేదు. దేవుడు మనల్ని ఈ కొద్ది మాటల ద్వారా దీవించి ఆశీర్వదించి బలపరచుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం వల్ల మా పల్లె గొప్ప తండ్రి, నేను ఆమెకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మీరు మా పట్ల చూపుతున్న ప్రతి విధమైన ప్రేమ, కనికరము, కృపా కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యము ఎంతో బలముగా ఉంటున్న ఈ దినాల్లో మరి వాక్యాన్ని మేము ఆశ్రయించి మీ మీద ఆనుకొని మీకు ఇష్టమైన ప్రియ బిడ్డలుగా, మీ చిత్తాన్ని నెరవేర్చే ప్రియ బిడ్డలుగా, మిమ్మల్ని ఫోకస్ చేసుకుంటూ మా శక్తి యుక్తి మీద ఆధారపడకుండా సులువుగా చిక్కుపెట్టి పాపములను పక్కకు పెట్టి మీ మీద దృష్టి పెట్టుకొని మా పందరంగంలో ఓపికతో పరిగెత్తడానికి మీరు మాకు చూపించిన కొన్ని మాటలను బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ మేము ఇవన్నీ కూడా అనుభవించుకొని మా జీవితంలో నెరవేర్చుకోవడానికి సహాయం చేయవలసిందిగా మహిమ గణిత ప్రభావం మీకే ఆపాదిస్తుంది. యేసు నామమున అడుచున్నాం తండ్రి. ఆమెన్.